ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈ ఎపిసోడ్లో మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం, ఈ 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి. ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టము అనేది 1935 భారత ప్రభుత్వ చట్టము అనేది 3 రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల ఫలితము అని చెప్పుకుందాం. 3 రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల ఫలితం. అయితే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రస్తుత భారత రాజ్యాంగానికి ఏమని పిలుస్తాము అని చూసినట్లయితే జిరాక్స్ అని చెప్పేసి పిలుస్తాము, లేదా నక్కలు అని చెప్పేసి పిలుస్తాము. 1935 భారత ప్రభుత్వ చట్టము ప్రస్తుత భారత రాజ్యాంగానికి జిరాక్స్ లేదా నక్కల్లు అని చెప్పేసి పిలుస్తాము. 1935 భారత ప్రభుత్వ చట్టము ప్రస్తుత భారత రాజ్యాంగంలో 75% పైగా అంశాలు పొందుపరచబడ్డాయి కాబట్టి ప్రొఫెసర్ ఎంబి ఫైలీ భారత రాజ్యాంగానికి మాతృక అని చెప్పేసి పేర్కొన్నాడు. అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఫస్ట్ వన్, ఈ చట్టము భారతదేశంలో ఆల్ ఇండియా ఫెడరల్ సిస్టమ్ భారత సమాఖ్య పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ భారత సమాఖ్య పద్ధతి అంటే ఏంటి? అసలు సమాఖ్య అంటే ఏంటి? సమాఖ్య అనే పదానికి సరైన ఆంగ్ల పదం ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫోడస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఫోడస్ అనగా మీనింగ్ ఏమిటి అని చూసినట్లయితే అగ్రిమెంట్ అని అర్థం, ఒప్పందము అని అర్థము. అయితే ప్రస్తుతము మన భారత రాజ్యాంగ వ్యవస్థను చూసినట్లయితే ఈ భారత రాజ్యాంగంలో సమాఖ్య విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మన రాజ్యాంగంలో ఈ సమాఖ్య వ్యవస్థ పాలనాపరమైనటువంటి సమాఖ్య వ్యవస్థయే కానీ సిద్ధాంతపరమైనటువంటి సమాఖ్య వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది పాలనాపరమైనటువంటి సమాఖ్య వ్యవస్థ, సిద్ధాంతపరమైన సమాఖ్య వ్యవస్థ కాదు. అట్ ద సేమ్ టైం ఈ చట్టానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటి అని చూసినట్లయితే గతంలో 1909 అనేది ముస్లింస్కి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది అని చెప్పుకున్నాం. అలాగే 1919 అనేది ఆంగ్లో ఇండియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి, సిక్కులకి చట్టసభలలో ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించిందని చెప్పుకున్నాం. ఈ చట్టము ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత కార్మికులకు, తర్వాత మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించింది అని చెప్పేసి ఈ చట్టము చెప్తుంది. ఓకేనా? సో 1909 ఏమో ముస్లింస్కి, 1919 ఆంగ్లో ఇండియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి, సిక్కులకి. 1935 భారత ప్రభుత్వ చట్టము ఎస్సీలకు, ఎస్టీలకు, కార్మికులకు, అలాగే మహిళలకి చట్టసభలో ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది. ఇక ఈ చట్టానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాలు గమనించినట్లయితే ఈ చట్ట ప్రకారము భారతదేశంలో 1935 నాటికి మొత్తం 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు. ఈ 11 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలకు గాను బైకెమారలిజం అనే ప్రాసెస్ని ప్రవేశపెట్టింది. బైకెమారలిజం అంటే ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ద్విసభ విధానము ఏ రాష్ట్రాల్లో అని చూస్తే బీహార్, బెంగాల్, బొంబాయి, మద్రాస్, యూపీ అండ్ అస్సాం.
యూపీ, మద్రాస్ అండ్ అస్సాం. ఇక్కడ యూపీ అనగా ఉత్తరప్రదేశ్ మాత్రం కాదు, యునైటెడ్ ప్రావిన్సెస్. యునైటెడ్ ప్రావిన్సెస్, ఈ యునైటెడ్ ప్రావిన్సెస్సే తర్వాత కాలంలో ఏమైంది అంటే ఇది ఉత్తరప్రదేశ్గా రూపాంతరం చెందింది. సో ఈ విధంగా మరి 1935 భారత ప్రభుత్వ చట్టము 11 రాష్ట్రాల్లో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టింది. అట్ ద సేమ్ టైం ఈ చట్ట ప్రకారమే 1926లో ఏర్పాటు చేయబడినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఢిల్లీకి మార్చబడింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్నే ప్రెసెంట్ యూపీఎస్సీగా రూపాంతరం చెందింది. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం చెందింది. సో ఈ 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారమే మనకి బొంబాయి కేంద్రంగా ఆర్బీఐ ఏర్పాటు చేయబడింది. బొంబాయి కేంద్రంగా ఆర్బీఐ ఏర్పాటు చేయబడింది. ఓకేనండి. సో ఇది 1935కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. అట్ ద సేమ్ టైం ఈ చట్ట ప్రకారం ఏమిటి అని చూసినట్లయితే మహిళలకి మొట్టమొదటిసారిగా ఓటు హక్కు కల్పించింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు కల్పించినటువంటి దేశం న్యూజిలాండ్. ఇటీవల కాలంలో 2006లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం కువైట్. 2013 మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది అంటే సౌదీ అరేబియా. బట్ భారతదేశంలో ఓటు హక్కు కల్పించింది మహిళలకు ఎప్పుడు అంటే 1935. సో ఇది ఈ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ చట్టాల గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ చట్టాల చారిత్రక నేపథ్యం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది, కనీసం ఒక్క పాయింట్ను కూడా మిస్ చేయకుండా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించుకోండి, చూడండి, వినండి, వీలైతే నోట్స్ రాసుకోండి. అట్ ద సేమ్ టైం షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అన్నింటికంటే మించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.